యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో మాయని మమత చిత్రం నుంచి రాణిక నీకోసం, సఖీ రాధిక వసంతమాసం, ఘంటసాల మాస్టర్ గారు చాలా అద్భుతంగా పాడారు. ఆయన ఏ పాట పాడినా అలాగే ఉంటుంది. మనకి రెండో ఛానల్ ఉంది, ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏముంటాయి అన్నమాట. ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా నేను మన రెండో ఛానల్లో నేను ప్లే చేస్తున్నాను. మరి ఆసక్తి కలిగినటువంటి వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఆ వీడియోలు కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2 అన్నమాట. వీటికి బుక్ 3 అతి త్వరలో రాబోతుంది. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయన్నమాట, బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి, నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ బుక్స్ ఖరీదు ఎంత అవుతుందో చెప్పి నేను మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. మరి ఒకసారి ఫోన్ నంబర్ 8985417356. ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారికి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. నేను రెండు రకాల క్లియర్గా మీకు రాసిస్తున్నాను, అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. '1970 వచ్చినటువంటి మాయని మమత అనే చిత్రం నుంచి రాణిక నీకోసం, సఖీ రాధిక వసంత మాసం అనే పాటను పాడుకుంటున్నాం. రచయిత శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సంగీతం అశ్వత్థామ గారు, గానం ఘంటసాల మాస్టర్ గారు, రాగం ఎవరి చిత్తం వారిదనమాట. అయితే నా దృష్టిలో ఇది హరికాంభోజి రాగం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమీ వాడలేదు, ఓన్లీ ప్యూర్ హరికాంభోజి రాగం. ఇది 28వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిదప మగరిస. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతృష్వము, గాత్రి అంతరగాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, సరిగమ. దీన్ని ఫస్ట్ పార్ట్ అంటారు, పూర్వాంగం అంటారు. పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము, తారస్థాయి షడ్జమము, పదనిస. దీన్ని సెకండ్ పార్ట్ అంటారు, ఉత్తరాంగం అంటారన్నమాట. అన్యస్వరములు ఏమీ వాడలేదు. మరి తాళం విషయానికి వస్తే చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుందన్నమాట. కొంచెం హుషారుగా ఉంటాకి ఈ పాటలో ఒక్కొక్క క్రియకు 2 చొప్పున వేశారన్నమాట. కిట్ట తక్క, కిట్ట తక్క, కిట్ట తక్క, కిట్ట తక్క, ఇలా నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 2.5 శృతిలో ఉందన్నమాట. నేను కూడా 2.5 శృతిలోనే పాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2.5 శృతిని, ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్, ఈ 2 బ్లాక్ కిస్ ఈ బిగినింగ్ కి, వైట్ కి మనం సా అంటాం. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి సి షార్ప్, డి డి షార్ప్, ఇది డి షార్ప్ 2.5 శృతి. మన స్కేల్ ఇప్పుడు మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు. పాటని పాడుకోబోయే ముందు మనం హరికాంభోజి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగం సరిగమ పదనిస సానిధప మగరిస, సరిగమ పదనిస సానిధప మగరిస, లో పిచ్లో సనిస నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సరిగరిస తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారు.
ఈ పాటకి ఫస్ట్న సాకి ఉంది, ఆ సాకి పాడుకుని మనం పాటని కంటిన్యూ చేద్దాం. అయితే ఈ సాకికి తాళం అంటూ ఏముండదు, కానీ ఒక రకమైన నడక ఉంటుందన్నమాట. పైకి కన్న రాకుండా వాడిపోయేది, లోకాన హృదయ సుమమొకటే, పెదవిపై నవ్వు పున్నమి పూచినా మదిలో అమావాస్య చీకటే, అమావాస్య చీకటే. పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. రాణిక నీకోసం సఖీ రాధిక వసంత మాసం, రాణిక నీకోసం సఖీ రాధిక వసంత మాసం, రాలిన సుమాలు ఏరుకొని జాలిగా గుండెల దాచుకొని, ఏ దూరపు సీమలు చేరుకొని, రాణిక నీకోసం సఖీ రాధిక వసంత మాసం. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. ఈ జాగా అంటే వదలి అనమాట, విడిచిపెట్టి అనమాట. ధృతకాలం అంటే స్పీడ్గా త అని ఒక అక్షరం విడిచిపెట్టి మనం పాట ప్రారంభించాలి. వాకిటిలో నిలబడకు ఇంకా నాకై మరి మరి చూడకు చూడకు, వాకిటిలో నిలబడకు ఇంకా నాకై మరి మరి చూడకు, ప్రతి గాలి సడికి తడబడకు పదధ్వనులని పొరబడకు, కోయిల కోయలే గూడుగుబులైపోయేలే, రాణిక నీకోసం సఖీ రాధిక వసంత మాసం, రాలిన సుమాలు ఏరుకొని జాలిగా గుండెల దాచుకొని, ఏ దూరపు సీమలు చేరుకొని, రాణిక నీకోసం సఖీ రాధిక వసంత మాసం. లాస్ట్ చరణం రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అని విడిచి. పగలంతా నా మదిలో మమతలు సెగలైలో రగులునులే, పగలంతా నా మదిలో మమతలు సెగలైలో రగులునులే, నిద్ర రాని నిసినైనా నాకు నిష్ఠుర వేదన తప్పదులే, పోనీలే ఇంతేలే గూడుగుబులైపోయేలే, రాణిక నీకోసం సఖీ రాధిక వసంత మాసం,
రాలిన సుమాలు ఏరుకొని జాలిగా గుండెల దాచుకొని ఏ దూరపు సీమలు చేరుకొని రాణిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం రాధిక వసంత మాసం. థ్యాంక్ యూ అండి. ఇలాంటి పాటలు ఆ మహానుభావుడు ఘంటసాల మాస్టర్ గారు పాడకపోతే ఇంకెవరు పాడతారన్నమాట. చాలా సంతోషం. నా వీడియోలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. మరి నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. ఇది చాలామందికి తెలియదు. గురుగారండి, రెండో ఛానల్ ఉందా మీకు అని అడుగుతున్నారన్నమాట. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోలు కూడా చూడవచ్చు. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా ఈ ఛానల్లో నేను ఒక 1 వీక్ 10 డేస్లో ఆ మన రెండో ఛానల్లో కూడా ప్లే చేస్తున్నాను. మరి ఆ వీడియోలు కూడా చూస్తారని మనసారి కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.